సో ఈ నెలకే ఇంటింటికి రేషన్, తర్వాత మంగళం పాడేస్తున్నారు. ఈ నెలతో సరా డిపోల ద్వారా పంపిణీకి ప్రభుత్వం యోచన, పౌర సరఫరాల మంత్రి వ్యాఖ్యలు ఎందుకు నిదర్శనం అంటున్న పరిశీలకులు, ప్రశ్నార్థకంగా ఎండియో వాహన నిర్వాహకుల భవిష్యత్తు, ఈ నెలలో బియ్యం తప్ప ఇతర సరుకులు ఇవ్వని వైనం. సో మీరు చూసుకోవచ్చు, పేదలకు ఇంటి వద్దకే రేషన్ సరుకులు అందించే లక్ష్యంతో మాజీ ముఖ్యమంత్రి తీసుకొచ్చిన విప్లవాత్మకమైన నిర్ణయం, ఎండియో వాహనాల ద్వారా ఇంటికి పంపిణీ, ఇకపై పేద ప్రజలు రేషన్ తీసుకునేందుకు డీలర్ల వద్దకు వెళ్ళి లైన్లో నిల్చొని తీసుకోవాల్సిన పరిస్థితులు తప్పేలా లేవు. దీనికి రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రి గారే ఇటీవల చేసిన ప్రకటన ఇందుకు నిదర్శనం. లక్ష్యం ఇది, పేద ప్రజలకు ఆహార పదార్థాలు అందించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల పంపిణీ, ప్రజా పంపిణీ వ్యవస్థను రూపొందించి సరుకులు పంపిణీ చేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే రేషన్ దుకాణాలకు వెళ్ళి గంటల సేపు క్యూ లైన్లో నిలబడి సరుకులు తీసుకోవాల్సిన పరిస్థితి గతంలో అయితే ఉండేది. సో దానే మళ్ళీ అయితే తీసుకొచ్చే పరిస్థితి అయితే తీసుకొస్తున్నారన్నమాట. మొత్తంగా చూసుకుంటే ఏపీలో రేషన్ పంపిణీ మళ్ళీ మొదటి స్థానానికి అయితే వస్తుంది. అయితే రేషన్ డీలర్ల ద్వారా పంపిణీ చేసినప్పుడు అన్ని సరుకులు అయితే ఇవ్వడానికి అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి వీరు అయితే చెప్తూ ఉన్నారు. సో మరి మీకు ఏది కావాలో మీరు ఓకే చేసుకోండి. సో అంటే ఎవరికైతే రేషన్ మనకి అనేది డీలర్ల దగ్గర తీసుకుందాం అనుకున్నారు, వారందరూ ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.